నేనే ముందు కూర్చుంటానండి. నేనే ముందు కూర్చుంటానండి. ఎవ్వరు ముందొద్దు, వెనకాల కూర్చోండి. నీకు ఇట్లా కాదే ఆటో. ఎక్కడ అబ్బా వెళ్ళు? దారిలోకి వచ్చారు. ఎక్కడ పోదామే? పానీపూరి అండి. ఇంటికి పోదాం పదండి. ఇంటికి పోతే వంట నువ్వు చేస్తావా? నేను చెయ్యను, నువ్వే చెయ్యి. నేను కూడా చెయ్యను, నువ్వే చెయ్యి. ఏంటే మీ గుసగుసలు? రెస్టారెంట్ కి వెళ్దామండి. సరే పదండి. ఏ మీకు దండం పెడతానే, ఇక్కడ గొడవ పడకండి. అయ్యో మేమెందుకు గొడవ పడతామండి? పదండి. నేను మీ రైట్ సైడే కూర్చుంటా. నేను లేయను. ఏ మంచి గుండె ఏ సైడ్ ఉంటది? లెఫ్ట్ సైడ్. మరి నువ్వు నా గుండెకాయ కదే, అందుకనే లెఫ్ట్ సైడ్ కూర్చోమంటున్నా. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. రెస్టారెంట్ చాలా బాగుందన్న. ఫుడ్ తిను, ఇంకా బాగుంటది. మా వైఫ్ అన్న. ఈమె మీ సిస్టర్ కాదు? ఈవిడ కూడా మా ఆవిడే అన్న. ఏం చెప్పమంటావు తమ్ముడు? రెండు సిబి చెప్పండి అన్న. సిబి ఏంది సిబి? నాకు నచ్చింది, నేను ఆర్డర్ చేసుకుంటా. సరే చేసుకో అన్న. సిబి క్యాన్సిల్. ఒక చికెన్ బిర్యానీ. ఎందుకు నవ్వుతున్నాడు? సిబి అంటే చికెన్ బిర్యానీనే, తిక్కమా ఉందానా? వన్ సెకండ్. ఏమండి మీ ఇద్దరు ప్రేమ, నేను తట్టుకోలేనే. తినండి. అదేంటో తెలుసా? మరి నేను అంత గుర్రనిం కాదు. అబ్బో ప్రశు, ఏంటి ప్రశు మధ్యలో వచ్చేసావు? ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఎవరు కావాలి మేడం? చిన్న గొడవకి నన్నే ఎవరు అంటావా ప్రశు? అసలు ప్రశు ఎవరు మేడం? నా పేరు కార్తీక్. పేరు ఎప్పుడు మార్చుకున్నావు ప్రశు? ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మ వాళ్ళు పెట్టిన పేరు కార్తీక్. అయ్యో మేడం ఏడవకండి, గట్టిగా ఏడిస్తే మిమ్మల్ని నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమండి ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళెవరు? నా పిల్లలు మేడం. అంటే నాకు నా బిడ్డకి అన్యాయం చేసావా? మీకెందుకు అన్యాయం చేశా మేడం? మేమిద్దరం సరిపోలేదా? మాకు తెలియకుండా ఆవిని కూడా చేసుకున్నారా? దేవుడోడే, ఆవిడెవరో నాకు తెలియదే. ఇవన్నీ కాదు ప్రశు, మన ఇంటికి పోదాం రా. ఏ ధర్ణి, అక్కడేం చేసానవే? సారీ అండి, ఆయన అనుకున్నాను. టైం అయిందా? పదాండా. జస్ట్ ఫ్యూ స్టెప్స్ తో మీరు పేప్లే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ 300% అన్ ఫస్ట్ డిపాజిట్ బోనస్ అండ్ 50% అన్ సెకండ్ డిపాజిట్ బోనస్ విత్ ఫ్రీ గోల్డ్ లాయల్టీ స్టేటస్ అప్ టు 9% రీఛార్జ్ ఆర్ రీడిపాజిట్ బోనస్ ఫర్ లైఫ్ లాంగ్. అండ్ దీంట్లో మీకు క్రికెట్, ఫుట్బాల్ అండ్ 30+ గేమ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా లైవ్ క్యాసినో అండ్ కార్డ్ గేమ్స్ లైక్ పోకర్, థీమ్ బతి, బాక్రా, రౌలెట్ ఇలాంటి గేమ్స్ అయితే ఉంటాయి. బెస్ట్ లాయల్టీ ప్లాన్ గివ్స్ అప్ టు 10% లాయల్టీ బోనస్. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా వితిన్ 5 మినిట్స్ వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారు. అండ్ బెస్ట్ ఆర్ట్స్ ఇన్ ది మార్కెట్, గ్రేటర్ ఆర్ట్స్ ఈక్వల్ టు ది గ్రేటర్ విన్నింగ్స్. అండ్ 24/7 ఇన్స్టాంట్ విత్డ్రాల్స్ అయితే ఉంటాయి. ఫెయిర్ ప్లే అనేది లీడింగ్ అండ్ ట్రస్టెడ్ బెట్టింగ్ ఎక్స్చేంజ్. అంతేకాకుండా బాల్ టు బాల్ ప్రెడిక్ట్ చేసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ వర్చువల్ కాయిన్స్. అండ్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో లీడర్ బోర్డులో చెక్ చేసుకోవచ్చు. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ ఫర్ ప్రైవేట్ పూల్స్ అండ్ కాంటెస్ట్స్. జస్ట్ 100 రూపీస్కే 1 lakh వర్చువల్ కాయిన్స్ వస్తాయి. దీనివల్ల మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. గెట్ ద ఛాన్స్ టు మేక్ 100 times ఆఫ్ ప్రాఫిట్ ఆన్ యువర్ జాయినింగ్ అమౌంట్ ఆఫ్ ది పూల్.
ప్రశు లాగా ఇంకొకరు ఉన్నారా? ఇక్కడ ప్రశు అయితే మరి ఆడేవరు? ధరణి నాకు తెలియకుండా ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకున్నావా? నీతోనే ఆగలేకపోతున్నా, మళ్ళీ పెళ్లిళ్ళు అంట. పా, తను చూసుకో పా. ప్రశు ప్రశు ప్రశు, అచ్చం నీలాగా ఎవరైనా ఉన్నారా? అచ్చం నాలాగా ఎవరూ లేరు. పద్దెనిమిది చూసానా ఏదో నేను సా. ఏ మిమ్మల్ని చేసుకున్న నా జీవితం సగం సంకనాగి పోయింది, మళ్ళీ ఇంకోటి కూడా. ఇదొకటి ఏమే నా షర్ట్ ఐరన్ చేసినావా? అయ్యో చేద్దాం అనుకున్నా, ఇంతలోనే కరెంటు పోయిందండి. కొంచెము బుర్రవాడు, దాన్ని చూసి నేర్చుకో. ఏయ్ ఎక్కడికే? సద్దన్నం మిగిలిపోయిందండి, పడేయడానికి వెళ్తున్నా. కొంచెం బుర్రవాడు, తాను చూసి నేర్చుకో. ఆ సద్దనంతో ఓడాలి ఎలా చేయాలో. ఏమే కొంచెం నిమ్మకాయ నీళ్ళు తీసుకునిరా. హా అండి. ఏందయ్ నిమ్మకాయ నీళ్ళు ఇలా ఉన్నాయి? అయినా మన ఇంట్లో నిమ్మకాయ లేవు కదండి. మరి దేంతో చేసావే? మీరే చెప్పారు కదండి బుర్రవాడు బుర్రవాడు అని, అందుకే ఈ సబ్బుతో కలిపి చేసా. ఇందులో 100 నిమ్మకాయల శక్తి ఉందంట అండి. ఏమండి అలసిపోయినట్టున్నారు, కొంచెం కాఫీ పెట్టించనా? వద్దులే అబ్బా, మీకోసం ప్రేమగా పెడతానండి. సరే పెట్టి పో. ఏయ్ పాలు పెట్టినావే? అబ్బా ఉండండి, ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది. పాలు పొంగిపోతాయేమో. దాని చెప్పండి చూసాది. ఏమండి లంచ్ ఏం చేయమంటారు? ఏదో చేయబోయే. నేను దానిలాగా కాదులేండి, చెప్పండి. సాంబార్ చేయబో. ఏమండి అర్జెంట్ గా కిచెన్ లోకి వెళ్ళండి. చెప్పేంటో? కుక్కర్ లో నీళ్ళు ఉడికినాయా? బ్యాల్ అయ్యండి. టమాటకాయలు 2 కట్ చేసేయండి. ఎక్కడున్నావే? చెప్పినా కదండి ఇంపార్టెంట్ పనిలో ఉన్నానని. కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేయండి. వాడట్లా సంబినాడక్క సీరియల్లో, నాకు చాలా బాధ అవుతుంది. ఏం ఇంపార్టెంట్ పని మీద పోయిందో ఏమో.